1997 2006 సంవత్సరాల మధ్య మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించటం చట్టవిరుద్ధం. దీని మీద ప్రాసిక్యూషన్ విచారణ జరపాల్సిందే అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది శనివారం నాడు. గతంలో ఉన్న కేసులో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి వైఖరి, దీన్ని మళ్ళీ మీరు లోతుగా పరిశీలించి ఒక నిర్ధారణకు రండి అని చెప్పి తెలంగాణ హైకోర్టును ఆదేశించిన ఫలితంగా ఇది కొనసాగుతోంది. సెక్షన్ 45S ప్రకారం ఆర్బీఐ నిబంధనల్లో వ్యక్తుల సముదాయం, గ్రూప్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళు డిపాజిట్లు సేకరించకూడదు. వాళ్ళు వ్యక్తుల సముదాయంగా ఏర్పడి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, కొన్ని నిధులు తీసుకొని రావచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. కానీ ప్రజల నుంచి సామూహికంగా డిపాజిట్లు, నిధులు వసూలు చేయకూడదు అన్నది 45S యొక్క సారాంశం. మార్గదర్శికి అధినేతగా ఉన్న, చైర్మన్గా ఉన్న రామోజీరావు హిందూ అవిభక్త కుటుంబం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, HUF కింద దాన్ని నడిపారు కాబట్టి, HUF అంటే అవిభక్త కుటుంబం కూడా వ్యక్తుల సముదాయమే కాబట్టి, ఈ డిపాజిట్లు తీసుకోకూడదు అన్న నిబంధన వాళ్ళకు దానికి కూడా వర్తిస్తుంది. దాన్ని వాళ్ళు సేకరించారు. చిట్స్ వేసుకోవటం వేరు, డిపాజిట్లు సేకరించడం వేరు. కాబట్టి ఇది దీని మీద దర్యాప్తు విచారణ జరపాల్సిందే కోర్టు ముందుకు వచ్చినప్పుడని. కోర్టు ముందుకు ఎందుకు వచ్చింది? 2006 రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దాని మీద ఫిర్యాదు చేసింది. ఆ కేసు అలా సాగి 2018 ఇంకా తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోతున్నప్పుడు చాలా ఆగమేఘాల మీద హడావుడిగా హైకోర్టు వాళ్ళు వేసినటువంటి దాన్ని తోసిపుచ్చింది, క్వాష్ పిటిషన్ ఆమోదించింది అని. ఎలా ఆమోదిస్తారు? క్వాష్ పిటిషన్ వేసినప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది మీరు చూడాలి కదా. ప్రాథమికంగానే 45S అన్నది, 45S 1, S 2 అన్నవి దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని అనుమతించి ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఇదే భాషలో కాకపోయినా వాళ్ళు దాని మీద చెప్పారు. దీన్ని సరే మనకు తెలుసు. ఒకవైపున వైసీపీ, అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఉండవల్ల అరుణ్ కుమార్ దీని అంతటికీ కూడా సూత్రధారిగా ఇది నడుపుతున్న తీరు. తెలంగాణ హైకోర్టు ఈ దాదాపు ఇంకా రద్దయిపోతున్న ఉమ్మడి హైకోర్టు ఆఖరి దశలో ఈ తీర్పు ఇచ్చిందన్న విషయం కూడా తనకు ఆలస్యంగా తెలిసిందని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశారు. అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది. అది అనేక దశల్లో ఉంది. జగన్ ప్రభుత్వం చాలా దాని మీద చాలా అత్యుత్సాహంగా పాల్గొంది. ఇంకా 2023 గత సంవత్సరం ఇది పరాకాష్ఠ జరిగింది. రామోజీరావును అరెస్ట్ చేయాలని గట్టిగా ప్రయత్నం, శైలజాకిరణ్ MD ఉన్న శైలజాకిరణ్ విదేశాలకు వెళ్ళటం వస్తున్నప్పుడు కూడా ఆమె మీద ఆరోపణలు ఇవన్నీ నడిచే వాళ్ళు న్యాయ పోరాటంగా కూడా ఇది జరిగింది. తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ మీమాంస హిత అర్జన భర్జన కూడా జరిగింది. మొన్న రామోజీరావు గారు కన్ను మూసినప్పుడు, ఆ తర్వాత సంస్మరణ సభలు జరిపినప్పుడు కూడా ఈ కేసులన్నింటి ద్వారా జగన్ ప్రభుత్వం ఆయన్ను వేధించింది. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ కక్షతో ఇలా చేశారు అనేటటువంటి ఆరోపణ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి అందరూ కూడా ఆ సభల్లో చేశారు. చట్టరీత్యా ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు విచారించండి, కానీ వ్యక్తిగతంగా ఆయన వయస్సు, ఆరోగ్యం కూడా చేయకుండా అదే పనిగా పోలీసులను పంపించి పెట్టుబడి ఇదంతా చేయటంలో అవసరాన్ని మించిన రాజకీయ కోణం కనపడింది అనేది ప్రజలందరి అభిప్రాయం. అది మన ఫలితాల్లో కూడా అది ప్రతిబింబించింది కదా. కాబట్టి ఇక్కడ రెండు కోణాలు చూడాలి. వ్యక్తిగతంగా ఎలా వ్యవహరించారు అన్నది ఒకటి, చట్టపరంగా చేసింది రైటా తప్ప. చట్టపరమైన భాగాన్ని ఇప్పుడు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా వాళ్ళు ఇంతకుముందు సుప్రీంకోర్టుకు చెప్పారు, ఇప్పుడు హైకోర్టుకు కూడా చెప్పారు. ఆ విధంగా HUF సంస్థ అనుకుంటూ డిపాజిట్లు తీసుకోవటం అయితే పొరపాటు అని వాళ్ళు చెప్పారు. పొరపాటు కాబట్టి దాన్ని విచారించాలి. అయితే మేము దాన్ని ఇప్పటికే అధిగమించాము, ఆ డిపాజిటర్లందరికీ డిపాజిట్లు తిరిగి చెల్లించేశాము, మేము మళ్ళీ ఇంకేమి తీసుకోవడం లేదు అన్న పద్ధతిలో సంస్థ తరఫున అడ్వకేట్లు వాదించారు. ఇక్కడ రెండు అభ్యంతరాలు ఉండవాలి చెప్తాడు.
ఒకటి, గతంలో మేము చేసాము ఇప్పుడు చేయడం లేదు అంటే గతంలో చేసిన తప్పు ఒప్పైపోదు కదా అని. రెండవది, సిఐడి వాళ్ళు అంటారు కదా ఇప్పటికి కూడా ఏదో పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అని. ఇవన్నీ ఏ మేరకు జరుగుతాయి, జరగలేదు అన్నది న్యాయస్థానం తేల్చాల్సి ఉంటుంది. ఇక సిఐడి ప్రభుత్వం విషయానికి వస్తే, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యుత్సాహంతో పనిచేసిన సిఐడి కానీ, దర్యాప్తు సంస్థలు కానీ, ఆ మాటకు వస్తే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కానీ, మార్గదర్శి మీద ఏదో చాలా లోతుల్లోకి వెళ్ళాలి, దర్యాప్తు చేయాలని ఇప్పుడు వాళ్ళు అలా అనుకోరు అన్నది చాలా స్పష్టం. ఎందుకంటే వాళ్ళకున్న సంబంధాలను బట్టి. మరి ఇప్పుడు దీంట్లో ఎవరు దీని మీద గట్టిగా ఇటువైపు నుంచి వాదిస్తారు? లీగల్ బ్యాటిల్ వరకు ఉండవాళ్ళు అరుణ్ కుమారు, ఆయనకు వెనుక వైసీపీ, వీళ్ళు చేయొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా మటుకు గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. అలాగే న్యాయస్థానాలు కూడా ఎంత వేగంగా దీన్ని తీసుకుంటాయి, ఎంత గట్టిగా విచారించే సమయం ఇస్తాయి, లభిస్తుంది అన్నది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ ఇలా చెప్పింది కాబట్టి మా వైఖరి రుజువైపోయింది అన్నట్టుగా వైసీపీ వాళ్ళ పత్రిక అవన్నీ కూడా చాలా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రాక్టికల్గా ఆచరణలో మటుకు గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉండదు. మూడోది, అప్పులు ఇవన్నీ కూడా తెచ్చి ఆ డిపాజిట్ల భారం నుంచి బయటపడ్డారు కాబట్టి, ఆ తర్వాత అనేక సార్లు చెప్పినట్టుగా ఫిర్యాదులు రాకుండా, ఎక్కడికక్కడ ఫిర్యాదులు రాకుండా మీరే ఎందుకు ఇంత చేస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా న్యాయస్థానాలు ఇదివరకు అడిగాయి. ఇప్పుడు మనం ఒకటి చూస్తున్నాం కదా, ఐఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు అంటే వైసీపీకి సంబంధించి వాళ్ళ మీద కేసులు, రెడ్ బుక్ ఇట్లాంటివి. ఈ మధ్యలో పెద్దగా మీడియాలో అంతగా హైలైట్గా అంది ఏంటంటే, అప్పుడు ఈ కేసు లేకపోతే ఈ ఫిర్యాదుదారులలో ఒకరుగా ఉన్నటువంటి ముష్టి శ్రీనివాస్ అనే అడ్వకేట్ను, విజయవాడ అడ్వకేట్ను కూడా పోలీసులు 2-3 రోజుల కింద అరెస్ట్ చేశారు. ఏది, పేకాటకు సంబంధించి ఇంట్లో పేకాటను అనుమతిస్తున్నారు ఇట్లాంటి కేసులు, ఇవన్నీ వార్తలు నేను సోషల్ మీడియాలో వచ్చినవి చెప్తున్నాను. ఇందులో ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే సవరించుకోవడానికి కూడా సిద్ధమే. కానీ అంటే మిగతా వాటితో పాటు ఈ కేసుల్లో వ్యవహరించిన తీరును కూడా, అలాగే ఇప్పుడు 15 మంది 16 మంది ఐపీఎస్లను ఖాళీగా కూర్చోబెట్టి ఇంకా డ్యూటీ లేకుండా వెయిటింగ్లో పెట్టారు కదా, వాళ్ళల్లో కూడా వీళ్ళు ఉన్నారు. కాబట్టి మార్గదర్శి కేసు అన్నది రాబోయే రోజుల్లో అనేక కొత్త మలుపులు తిరగబోతుంది. అయితే అది అసలు ముగిసిపోతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఏం వైఖరి తీసుకుంటుంది అన్నది కూడా కీలకమవుతుంది. కానీ సుప్రీంకోర్టు ఈ దశలో దాన్ని తెలంగాణ హైకోర్టుకే వదిలిపెట్టింది కాబట్టి తెలంగాణ హైకోర్టే ప్రధాన రంగస్థలం అవుతుంది.